Jnana Prasuna Amba Sameta Srikala Hastiswara Swamini Kartika Masa Chivari Somvaram Darshinchukoni Abhishekam Chesukoni Ayyavari Ammavari Aashisulu Teesukoni Intiki Velutunnanu Nijanga Chala Santoshanga Undi Idi Naa Adrushtanga Bhavistunnanu Ee Jillalo Puttadam Devunni Eppudu Kavalante Appudu Vachi Chusukoni Abhishekam Chesukoni Ammavari Aashisulu Ayyavari Aashisulu Teesukoni Avakasam Andariki Kuda Dorakadu సో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఈ కార్తీక మాసం అంతా కూడా వారణాసి, శ్రీశైలం, అలాగే పంచారామాలు, కనకదుర్గమ్మ టెంపుల్, మన తిరుమల, అలాగే ఈరోజు చివరి రోజు కాళహస్తికి రావటం జరిగింది. సో భగవంతుడు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో పెట్టాలి. జగనన్న ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉంటూ అందరి కష్టాలని దూరం చేస్తూ మేము ప్రజలకు సర్వీస్ చేసుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి. మా కుటుంబ సభ్యులు బాగుండాలి, మమ్మల్ని నమ్ముకున్న మా వెల్ విషర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను. ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసింది. పంచభూతాల్లో వాయులింగం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం చూస్తాం, అలాగే రాహుకేతు పూజకి ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. సో ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషం. ఇప్పుడు ఏమీ చేయని ప్రభుత్వాలే మళ్ళీ అధికారంలో రావాలని ఆశపడుతున్నాయి. అలాంటిది ప్రతి కుటుంబానికి సొంత కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్నప్పుడు 175కి 175 వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడైతే ఇండివిజువల్గా నించోలేకపోతున్నారో అప్పుడే మీకు అర్థమై ఉంటుంది వాళ్ళకి బలం లేదని వాళ్లే ఒప్పుకున్నట్టు. సో ఈరోజు పక్క రాష్ట్రాలకు పోయి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని పార్టీ పెట్టి 14 15 ఏళ్ళు అంటే అంతకుముందు పిఆర్పి ఇప్పుడు జనసేన ఇన్ని రోజులు పార్టీలో ఉండి ప్రజలకు ఏం చేశారో ఒకసారి చెప్పమనండి. కానీ మేము మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మరి 2 సంవత్సరాలు ప్రపంచం అంతా కోవిడ్ వచ్చి మనకి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా ఏ రోజు కూడా కుంటి సాకులు చెప్పకుండా ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు వాళ్ళకి సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళ ఊర్లలో వాళ్ళ వార్డ్స్లో అభివృద్ధి చేస్తూ వారికి సురక్ష ద్వారా అన్ని రకాల సర్టిఫికేట్స్ ఫ్రీగా ఇస్తూ అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం ఒక కన్న తండ్రి లాగా పనిచేస్తున్నప్పుడు ప్రజలకు ఇంతకన్నా ఏం కావాలి, ఇంకెలాంటి ముఖ్యమంత్రి కావాలనుకుంటారు? సో అందరూ కూడా హ్యాపీగా జగనన్నే కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు.